నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ మధ్య ఒకటి బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, కమల్ హాసన్ గారు తన పార్టీని వేరే పార్టీతో, అంటే అన్న డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, అలాగే శరత్ కుమార్ గారు బీజేపీలో విలీనం చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక దొరికినట్టుంది ఒక గ్యాప్, మా పార్టీ చూడండి 10 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? కమల్ హాసన్ పోటీ చేయనని చెప్పాడు, పోటీ చేయటం లేదు. నేను కానీ నా పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయట్లేదు. కేవలం తమిళనాడులో ఉన్న 39 స్థానాల్లో డిఎంకే అభ్యర్థులను నిలబెడుతుంది, ఆ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాను అని మాత్రమే చెప్పాడు ఆయన. అయితే ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఆ రాజ్యసభ ఎవరిని పంపిస్తారంటే కమల్ హాసన్ని పంపిస్తారు. అంటే రాజ్యసభకి వెళ్ళటానికి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతవరకే పార్టీ పొత్తేం లేదు, ప్రచారం చేస్తాడు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసింది కూడా ఇదే. ఆ రోజున ఆయన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాడు తప్ప తను కానీ తన పార్టీ నుంచి ఏ అభ్యర్థి కానీ పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయలేదు అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదో ఈ రోజున కమల్ హాసన్ కూడా అందుకే చేయట్లేదు. రెండోది, కమల్ హాసన్ దగ్గర ఒక ఐడియలాజికల్ కన్సిస్టెన్సీ ఉంది. ఆ రోజున ఒక మాట, ఈ రోజున ఒక మాట మాట్లాడట్లేదు. ఆయన ఎప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఐడియలాజికల్ అది కనిపించదు, ఆ సమన్వయం కనిపించదు. ఒకే మాట మీద లేడు ఆయన. 2014 ఎన్నికలలో ఆయన చాలా క్లియర్గా బీజేపీ తెలుగుదేశం కూటమికి ఓటేయమని, వాళ్ళు మిమ్మల్ని సరిగా పరిపాలించకపోతే నేను జవాబుదారి అని చెప్పాడు. సరే, ప్రజలు ఆ కూటమిని ఎన్నుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత ఎన్నికల ముందు, సరిగ్గా 1 సంవత్సరం ముందు ఆయన బీజేపీ గురించి మాట్లాడలేదు, కానీ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. చంద్రబాబు అలాగే లోకేష్ పరమ అవినీతి పరులు అని మాట్లాడాడు ఆయన మంగళగిరిలోనే సభ పెట్టి. అంటే ఒక స్టాండ్ మీద లేడు ఆయన, అభిప్రాయం మార్చుకున్నాడు, లెఫ్ట్తో ప్రయాణం చేశాడు, బీజేపీతో కూడా కటిపు చెప్పి. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా లెఫ్ట్కి విడాకులు ఇచ్చేశాడు. ఇచ్చేసి మళ్ళీ సీరియస్గా బీజేపీకి లైన్ అయ్యటం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఎన్డీఏలో చేరాడు. ఎన్డీఏ ఏజెంట్గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీని కలుపుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇంత సైద్ధాంతిక గందరగోళం అతని దగ్గర లేదు, కమల్ హాసన్ దగ్గర. కమల్ హాసన్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు మొదటి నుంచి. ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వ చట్టం తీసుకొచ్చారు, ఉమ్మడి పౌరసత్వ చట్టం కాదు, సారీ, పౌరసత్వ చట్ట సవరణలు అమల్లోకి తీసుకొచ్చారు నిన్నటి నుంచి. అంటే రంజాన్ మొదలవటానికి ముందు రోజు నుంచి అమల్లోకి వచ్చింది అది. అది చాలా స్పష్టంగా ఈ దేశాన్ని విభజించటానికి, ఈ దేశ ప్రజల్లో ఒక విభజన తీసుకురావటానికి అని కమల్ హాసన్ మాట్లాడాడు. క్లియర్గా మాట్లాడి అంటే దాని ఉద్దేశం ఎందుకు కరెక్ట్గా పండగ ముందు రోజు తీసుకొచ్చారంటే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ చేయడానికి. అంటే మెజారిటీ ముస్లింల దగ్గర పత్రాలు లేవు, పత్రాలు లేని వాళ్ళందరూ ఈ దేశంలో ఉండడానికి అనర్హులు, వీళ్ళ మాతృదేశానికి వెళ్ళిపోవాలి లేదంటే జైలుకి వెళ్ళాలి అని చట్టం చెప్తోంది. ఏది పౌరసత్వ చట్ట సవరణ 2019 ప్రకారం క్లియర్ డాక్యుమెంటేషన్ లేకుండా, ఇక్కడ పుట్టినట్టుగా సర్టిఫికెట్ లేకుండా. ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, నాకు కూడా బర్త్ సర్టిఫికెట్ లేదు, నేను కూడా వెళ్ళిపోవాలా అని. కాబట్టి ఇలాంటి మౌలికమైన అంశంలో బీజేపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు కమల్ హాసన్. ఆ రోజున అదే స్టాండ్ మీద ఉన్నాడు, ఈరోజు అదే స్టాండ్ మీద ఉన్నాడు. తను డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి, డిఎంకే తరఫున ప్రచారం చేయటానికి కూడా ఇదే ప్రాతిపదిక అని చెప్తున్నాడు ఆయన. బీజేపీ అమలు చేస్తున్నటువంటి హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి డిఎంకే పార్టీకి మద్దతుగా నిలబడాలని నేను అనుకున్నాను అన్నాడు.
ఈ రకమైన సైద్ధాంతిక పరమైనటువంటి స్పష్టత పవన్ కళ్యాణ్లో ఎప్పుడూ కనిపించదు. కాబట్టి ఎవరు అంటే అదేదో పార్టీ పెట్టి 8 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు, ఈయనకి నడపడం చేత కావటం లేదు కమల్ హాసన్కి అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వాళ్ళు పార్టీని పెట్టి నడిపి ఆయన సాధించింది ఏమిటి? ఆయనకు కూడా ఎవరు లేరు కదా, అభ్యర్థులు లేరు. అలాగే నిర్మాణం లేదు పార్టీకి, జనసేన పార్టీకి ఒక స్పష్టమైనటువంటి నిర్మాణం లేదు. జిల్లా కమిటీలు లేవు, ఒక రాష్ట్ర కార్యాలయం మాత్రం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం జరుపుకుంటోంది. ఇప్పుడు మంగళగిరిలో మొన్నటిదాకా ఉన్న నిర్మాణం తీసేసి ఇప్పుడు కొత్తగా చాలా పెద్ద ఎత్తున పెద్ద భవంతి నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇదంతా అంటే ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచాడు తప్ప ఆయన ఈరోజు వరకు ఒక ఎమ్మెల్యేని జనసేన తరఫున అసెంబ్లీకి పంపిన చరిత్ర లేదు ఆయనకు 10 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్కి. కాబట్టి ఈయనకి క్లారిటీ ఉండి ప్రజలకు చేసిన మేలు లేదు, కనీసం ఒక సైద్ధాంతిక నిబద్ధత కనిపించదు అతని దగ్గర, అలాగే సైద్ధాంతిక స్పష్టత కనిపించదు, ఒక పొలిటికల్ ఫిలాసఫీ లేదు అతనికి పవన్ కళ్యాణ్కి. కమల్ హాసన్కి కనీసం ఈ విషయాల్లో ఒక క్లారిటీ ఉంది, ఒక స్పష్టత ఉంది. అందుకని ఏ విధంగా చూసినా కానీ కమల్ హాసన్తో పోల్చదగ్గ రాజకీయ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ కంటే గొప్పవాడు అని చెప్పడం వీళ్ళని వీళ్ళు అంటే దాన్ని ఏమిటంటారంటే వాళ్ళు వీళ్ళ భుజాలు వీళ్ళు తరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత హై పిచ్లో మాట్లాడుతున్నారు వీళ్ళంటే రేపు ఎన్నికల్లో గెలవబోతున్నాం అనేటువంటి ఒక ఇంప్రెషన్లో ఉన్నారు వీళ్ళు. తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వీళ్ళకు వస్తున్నటువంటి 20 సీట్లు 24 అన్నారు, 20 కంటే ఇంకా తగ్గచ్చు అంటున్నారు. ఇప్పుడు ఈ 20 కంటే తగ్గిన అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ మేము గెలవబోతున్నాం అనేటువంటిది ఒక అభిప్రాయం బలంగా ఇంజెక్ట్ అయి ఉంది జనసేనలో. అది మాత్రమే కాకుండా కొన్ని మంత్రి పదవులు కూడా జనసేనకు వచ్చే అవకాశం ఉంది అని, కనీసం 1-2 పదవులు రాబోతున్నాయని. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఆయన లోక్సభకు పోటీ చేసి ఢిల్లీ వెళ్తాడు, కేంద్ర కేబినెట్లో బహుశా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఆఫర్ చేసినటువంటి పర్యాటక శాఖ సహాయ మంత్రి ఇస్తారేమో తెలియదు. అలా ఒక సహాయ మంత్రి పదవితో సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం ఆ రాజీలో ఉన్నాడు ఆయన. దీన్ని విజయంగా భావిస్తున్నారు వీళ్ళు. అంతే తప్ప ఒక సైద్ధాంతిక నిబద్ధత పోరాట పటిమ ఇలాంటివి ఏం లేవు. కుట్రలు కుయుక్తులు వ్యూహాలు పన్నటం తప్ప ప్రజల తరఫున నిలబడి పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు, అలాగని కమల్ హాసన్ కూడా చేసింది ఏమీ లేదు. కానీ కనీసం ఒక అభిప్రాయం మీద నిలబడి ఉన్నాడు ఆయన. బీజేపీ వ్యతిరేక స్టాండ్తో ఉన్నాడు, అదే అభిప్రాయంతో ఇప్పటికీ ఉన్నాడు. ఆ అభిప్రాయంతోనే డిఎంకే పార్టీకి బలాన్ని ఇవ్వటం కోసం తను అటు పనిచేస్తున్నాడు. కమల్ హాసన్ యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న టైంలోనే శరత్ కుమార్ ప్రో బీజేపీ స్టాండ్ తీసుకుని అంటే బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా రజనీకాంత్ను వాడదామనే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. రజనీకాంత్ బహిరంగ వేదికల మీద లేకపోతే జనంలోకి వెళ్ళి ప్రో బీజేపీ మాట్లాడే పరిస్థితుల్లో లేడు. అంటే దానిలో ఉన్న డొల్లతనం అతనికి స్పష్టంగా తెలుసు. కానీ పైకి మాత్రం మోడీతో నవ్వుతూ మాట్లాడతాడు, ఆయన ఇంటికి వస్తే లోపలికి ఆదరంగా తీసుకెళ్ళి మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ బీజేపీతో బీజేపీ కండువా కప్పుకుని బీజేపీ తరఫున ప్రచారం చేసేటువంటి మూడ్లో రజనీకాంత్ లేడు. అందుకని శరత్ కుమార్ని ట్రాప్ చేశారు, ఆయన వెళ్ళి పడ్డాడు ఇప్పుడు. ఈ అంతే తప్ప అంటే డిఎంకేని ఢీకొట్టే పరిస్థితుల్లో బీజేపీ లేదు. అక్కడ డిఎంకేని ఢీకొట్టే పరిస్థితుల్లో లేదు. డిఎంకేకి క్రమంగా బలం పెరుగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కమల్ హాసన్ లాంటి వాడు ఒక మాట జనంలోకి వెళ్ళి చెబితే అంటే ద్రవిడ రాజకీయ ప్రాభవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనే మాట కూడా మాట్లాడుతున్నాడు అతను, కమల్ హాసన్. కాబట్టి దానికి డెఫినెట్గా ప్రజల నుంచి ఒక అప్రిసియేషన్ ఉంటుంది, ఒక అభినందన ఉంటుంది.
అందుకని పవన్ కళ్యాణ్ని కమల్ హాసన్ని పోల్చటము, లేకపోతే శరత్ కుమార్కి, శరత్ కుమారు నిర్వహించలేకే విలీనం చేస్తాడు అయిపోయింది, కమల్ హాసన్ అలా కాదు. తను కేవలం డిఎంకేతో పొత్తు మాత్రమే పెట్టుకున్నాడు, విలీనం లాంటిది కాదు, పొత్తు పెట్టుకుని అది కూడా రాజ్యసభ సీటు అడుగుతున్నాడు ఆయన. రాజ్యసభకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాల్లో జరుగుతున్న లోపాలని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన రాజ్యసభ అడుగుతున్నాడు. ఇవ్వడానికి స్టాలిన్ కూడా సుముఖంగానే ఉన్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ అభిమానులు భుజాలు తరుచుకోవటం వలన ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కమల్ హాసన్ డెఫినెట్గా తను అనుకున్న పద్ధతిలో సక్సెస్ అవుతాడు. పవన్ కళ్యాణ్ అవుతాడా అవడా అనేది చెప్పలేం, కానీ ఇప్పటికీ ఆయన 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి ఏ చట్టసభలోకి ఆయన ఎంటర్ కాలేదు ఇప్పటిదాకా. అంటే ఇంత ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఉన్నప్పటికీ నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఏపీకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ని అడిగి తీసుకుంటారని మాట్లాడాడు వేదిక మీద. అంత బలహీనంగా మోడీ ఉన్నాడని నేను అనుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ని ఒక టూల్గా వాడుతున్నారు వాళ్ళు, ఒక పట్టకారుగా వాడుతున్నారు తప్ప ఆయనకి ఏదో ప్రత్యేక గుర్తింపు ఇచ్చి కాదు. ఒక ఏజెంట్ ఉండాలి ఇక్కడ మనకి, అవుట్ సైడర్, పార్టీ ఫ్రేమ్కి బయట ఒక ఆపరేటర్ ఉండాలి అన్న ధోరణిలో వాళ్ళు పవన్ కళ్యాణ్ అపాయింట్ చేశారు, రిక్రూట్ చేశారు, అదే పద్ధతిలో వాడుకుంటున్నారు కూడా. వాడుకోవడానికి ఇష్టపడే ఆయన పనిచేస్తున్నాడు. అందుకని ఏ కోణంలో చూసినా కానీ ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్న ఏ మాట కూడా అది ఒక హేతుబద్ధత ఉన్నటువంటి మాట కాదు, లేదు దాన్ని అది చర్చకు నిలబడేటువంటి సందర్భం కూడా కాదు. వాళ్ళకు వాళ్ళు భుజాలు తరుచుకోవడం తప్ప ఇంకొక ప్రయోజనం లేదు దాన్ని.